సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్ లో మెగా జాగ్ మేళాను మంత్రి హరీష్ రావు గారు ప్రారంభించారు. అంటే అప్పుడప్పుడు ఉన్నటువంటి విత సుగ్రీవుడు వీళ్ళందరూ మీలో చాలా శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఆ శక్తి సామర్థ్యాలన్నీ మీరు ఒకసారి భయపడకుండా దాని అబద్ధాలు అంటే తెలియని ఏదో చెప్పడానికి ప్రయత్నం చేయకండి. తెలిసింది మాత్రం చెప్పాల్సిందిగా కోరుతూ మీరంతా కూడా ఈ ఇంటర్వ్యూస్ ఏదైతే కండక్ట్ చేస్తారో. జాబ్ మేళా వల్ల చాలా మందికి చాలా జాబ్లు వస్తున్నాయి. కొన్ని వేరే మంది వచ్చారు, వేరే మంది మన జాబ్ల కోసం ట్రై చేస్తారు. మన హరిష వల్ల సిద్దిపేట వాళ్ళ కోసం సపరేట్ గా ఇంత కష్టపడి ఇంత దాదాపు 30 కంపెనీలు వస్తున్నాయి. ఆ 30 కంపెనీల ఎంతో మంది సెలెక్ట్ అయ్యారు. దీనికోసం మేమందరం యువత ఈ నిరుద్యోగ యువత మొత్తం అంతా హరిషకు వేలాది వందలు పెట్టుకున్నా ఈ జాబ్ మేళా చేసినందుకు సిద్దిపేట నుంచి హరిష వాళ్ళకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషంగా ఉంది. నా పేరు స్వాతి. మెగా జాగ్ మేళా అసలు ఈ అవకాశం వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. జాగ్ గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా మంది ఉద్యోగం రాక చాలా మంది సఫర్ అవుతున్నారు. వాళ్ళందరికీ ఇట్లాంటి మంచి అవకాశంగా వాదిస్తున్నారు. సెలెక్ట్ అయ్యాను. ఈ జాగ్ మేళా నాకు లైఫ్ ని ముందు తీసుకెళ్ళడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. మా తమ్ముళ్ళు మా చెల్లెలు ఒకటే ఒకటి నేను చెప్పేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ సీరియస్. మీరెంత సీరియస్గా ఉంటే మీ జీవితం అంత బాగుంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్గా ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సమ్ ఫ్యూ థింగ్స్. నాట్ యాజ్ యువర్ ఎమ్మెల్యే, నాట్ యాజ్ ఎ మినిస్టర్, మీ కుటుంబ సభ్యుడిగా నా యొక్క స్వీయ అనుభవం మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఒక 4 ముక్కలు మీకు చెప్పాలనుకుంటున్నాను. రిక్వెస్ట్ నాతో మీ అందరితో కూడా జీవితంలో ఏదైనా సాధించాలంటే ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యాన్ని చేరాలంటే క్రమ పద్ధతిలో మనం ఎఫర్ట్ అనేది ఉండాలి. ప్రతి మనిషి జీవితంలో ఏదైనా సాధించగలుగుతాడు, సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఉద్యోగం చిన్నదా పెద్దదా, ప్రభుత్వ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగమా, చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా, పనిచేసే కంపెనీ పెద్దదా చిన్నదా, దట్ ఈజ్ ఇమ్మెటీరియల్. హౌ సీరియస్ యు ఆర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు పనిని ద ఫస్ట్ బ్రేక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ బ్రేక్ మీరు అనుకున్న పెద్దది ముందే రాదు. ఆ పెద్దది వచ్చేదాకా ఇంట్లోనే ఉంటా అంటే ఆ పెద్దది వస్తుందో రాదో కానీ ఉన్నది పోతుంది. ఆ పెద్దది వచ్చేదానికి మరి అంత కష్టపడి చదువుతామా అంటే మన ఆ సీరియస్నెస్ ఎంతమందిలో ఉంది? ఈ రోజుల్లో ప్రతి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళైతే ఇక్కడ భవిష్యత్ ఎవరైనా ఉంటే ఇట్ ఈస్ ఎక్సెప్షనల్. అది ఒక మనకేమంటామంటే ఒక దీనిలాగా తయారైపోయింది. టీవీ అనేది ఒక పెద్ద దయ్యం అయితే సెల్ ఫోన్ అనేది ఒక చిన్న దయ్యం. ఆ రెండు మన యొక్క సమయాన్ని బాగా వృధా చేస్తుంది. మీడియాలో డిఫరెంట్ గేమ్స్ లో కూడా టైం చాలా వేస్ట్ అవుతుంది. నేను మీ అందరిని కోరేది ఒకటే, మీరు ఈరోజు ఏదో ఒక జాబ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మేము 2 పార్ట్స్.